దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు. ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేని గురించి మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు కలవరపడుతున్నారు? దేవుళ్ళేడా, మన దేవుడు తప్పక మనల్ని రక్షిస్తాడాయన. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు మన మధ్య ఉన్నాడాయన. మన మధ్య ఉన్నాడు, నమ్మండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, తప్పక మనల్ని రక్షిస్తాడు. బహు ఆనందంతో సంతోషింపచేస్తాడు ఆయన మనల్ని. అయితే మనం ముందు ధైర్యం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. మన దేవుడు ఉన్నాడు మనతో కూడా. శిష్యులు యేసయ్యతో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్న సమయంలో యేసయ్య వారితో ఉన్నాడు. ఆనందంతో తిండ్లు వేస్తున్నారు, ఆనందంగా స్పీడ్గా ఈ దోణిను ముందుకు నడిపిస్తున్నారు. ఈ లోపల గాలి ఈ దోణిని తోసేస్తుంది. తెరచాప పైకి లేపి ఎలాగలాగ ఈ దోణిను కష్టపడి ముందుకు తీసుకువెళ్తున్నారు వీళ్ళు. ఈ లోపల అలలు పై పైకి లేచి తుఫానుగా మారి అలలు పై పైకి లేచి ఈ దోణిలో పడిపోయి దోణిని ముంచేసే పరిస్థితి తీసుకొచ్చింది. సాయి శక్తులు కష్టపడి నీళ్లు తోడి ఎలాగైనా దోణి మునిగిపోకుండా కాపాడాలని ప్రయత్నం చేశారు. ఇక వారి ప్రయత్నాలు విఫలమైపోయినాయి. ఇక వారి మునిగిపోతామేమో అని భయం వచ్చేసింది వారిలో. వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి, యేసయ్య మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటూ ఆయన్ని నిందించడం ప్రారంభించారు. నీకు చింత లేదా, నువ్వు నిశ్చింతగా నిద్రపోతున్నావు, మేము నశించిపోతున్నాం అని యేసయ్యని ఎప్పుడైతే అన్నారో, ఓరి అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు మీరు? ఒక్కింత ఆలోచించండి, వారితోనే ఉన్నారు యేసయ్య, ఆ దోణిలోనే ప్రయాణం చేస్తున్నారు యేసయ్య. ఆ దోణి బయలుదేరినప్పుడు యేసయ్య అన్నారు, మనం ఇద్దరికి వెళదాం దోణి తీయండి అని. అవతల దరికి వెళదామన్నవాడు ఆయన, తీయండి దోణి అన్నవాడు ఆయన, వారితో కూడా ఉన్నాడు ఆయన. వారిప్పుడు ప్రయాణం చేసి వెళుతుంటే గాలి రాని, తుఫాన్ రాని, అలలు మీద పడని, ఏమైనా కానీ ఈ దోణి అద్దరికి వెళ్ళింది. ఎందుకంటే వారితో ఉన్నవాడు శక్తిమంతుడు, వారితో ఉన్నవాడు గొప్ప దేవుడు. ఆయన వారి మధ్య ఉన్నాడు, వారిని అనుకున్న గమ్యానికి చేరుస్తాడు. ఆ నమ్మకం వారికి లేక నశించిపోతున్నాం అంటూ యేసయ్యను కూడా నిందించడం ప్రారంభించారు, నీకు చింత లేదా అని. వెంటనే యేసయ్య వారిని గద్దించి వెంటనే ఆయన నిలబడి గాలిని చూచి నోర్మై అని గద్దించారు. ఎప్పుడైతే గాలిని గద్దించారో గాలి మిక్కిలి నిమ్మలమైపోయింది, సముద్రం కూడా పొంగు నిమ్మలమైపోయింది, మిక్కిలి నిమ్మలమైపోయింది. వెంటనే శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ఈయన ఎలాంటి వాడు, గాలి సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి అని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయే కార్యాలు మన దేవుడు మన జీవితంలో కూడా చేయబోతున్నాడు. మన మీదకు ఉవ్వెత్తున వచ్చిన గాలిని, ఉవ్వెత్తున వచ్చిన అలలను, పొంగులను అన్నిటినీ చల్లారుస్తాడు, వాటన్నిటినీ చల్లారుస్తాడు. నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి, మీతో కూడా ఉన్నాడు ఆయన. మీతో కూడా ఉన్నవాడు శక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన బైబిల్ గ్రంథంలో చూస్తే షద్రకు మేషకు అభ్యర్థులుగా మనకు కనిపిస్తున్నారు. వారి గురించి మనం ఎన్నోసార్లు మనం చదువుకున్నాం కదా. బైబిల్ గ్రంథంలో మనం ఎందుకు వారి గురించి, ఇలాంటి భక్తుల గురించి చదువుకోవాలంటే వారికి ఆ కష్టకాలం వచ్చినప్పుడు
వారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అది మనం తెలుసుకోవాలి. ఆ కష్టం వచ్చింది వారిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో వేసేయబోతున్నారు. ఇక వేసేసే సమయంలో రాజు అంటున్నారు ఈ ప్రతిమకు నమస్కారం చేయండి మిమ్మల్ని అగ్నిగుండంలో పడకుండా తప్పిస్తాను నేను అని. అయితే మా దేవుడు గొప్ప దేవుడయ్యా ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించే సమర్థుడయ్యా అది ఏడంతలు చేయండి అన్నారు. అగ్నిగుండాన్ని ఏడంతలు చేశారు. ఇంకొకసారి చెప్తున్న ఆలోచించుకోండి మళ్ళీ అదే మాట ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా అగ్నిగుణంలో పడి చావనైనా చస్తాం కానీ దేవునికి ఇష్టం లేని ఈ ప్రతిమకు నమస్కారం చేయం దేవునికి ఇష్టం లేని పని మేము చేయం అని వారు కరాఖండిగా చెప్పారు. ఏసేరా అగ్నిగుణంలో అన్నారు. వాళ్ళని తీసుకొని ఇద్దరు పట్టుకొని మోసుకుంటూ వెళ్ళి అగ్నిగుణంలో పడేశారు. పడేయటానికి వెళ్ళిన ఆరుగురు అగ్ని శకకు అక్కడే పడి చచ్చిపోయారు. అగ్నిగుణంలో పడిన వారు మాత్రం కంగారు పడవలేదు కలవర పడలేదు. వాళ్ళు ఆనందంగానే వెళ్ళి అగ్నిగుణంలో పడ్డారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం మాతో ఉంటాడు మాతో ఉన్నాడు మా దేవుడు ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు ఆయనకు సాధ్యమైంది ఏది లేదు. అంత బీభత్సమైన అగ్నిగుణంలో పడుతూ కూడా ఇంత అనుమానం రాలేదు మేమేమైపోతామని భయం లేదు వాళ్ళకి. వాళ్ళ ధైర్యం వారితో కూడా ఉన్న దేవుడే. ఆ దేవుడు శక్తి గల దేవుడు అగ్నిగుణం కంటే గొప్ప దేవుడు. నిజంగానే వారు ఏదైతే నమ్మారో అదే జరిగింది వాళ్ళ జీవితంలో. ఈ రోజున మీరు ఏం నమ్ముతున్నారు? పరిస్థితులు ఒకవేళ వ్యతిరేకంగా ఉండొచ్చు, పరిస్థితులు ఒకవేళ అన్ని ఆటంకాలే అన్ని ఇబ్బందుల్లోండే మీరు వెళ్ళొచ్చు. అయితే నమ్మండి, మన దేవుడు మన మధ్య ఉన్నాడు. మన దేవుడు శక్తివంతుడు. ఆయన మనల్ని తప్పక రక్షిస్తాడు. ఈ నమ్మకంతో మీరుండండి, ధైర్యం తెచ్చుకోండి. మీరు నమ్మిన ప్రకారం దేవుడు మీ అందరి జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడ్డలకు మీరే మేలు చేయండి. అయ్యా, మీరు మాతో కూడా ఉన్నారు, మా మధ్య ఉన్నారు. అయ్యా, మీరు శక్తిమంతుడవు, మీరు రక్షించే సమర్థుడవు, మమ్మల్ని రక్షిస్తారు. మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకొని ముందడుగులు వేయటానికి ప్రతి వ్యక్తికి అట్టి కృప దయచేయమని, మీ బిడ్డలు మీరు రక్షించి కాపాడమని ఈ కొద్ది మనవులు నసుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.